హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహారీ ఇన్ మల్టీపర్పస్ ఛానల్ మెలోడీ బ్రహ్మ స్వర బ్రహ్మ కింగ్ ఆఫ్ ఆర్ఆర్ కింగ్ ఆఫ్ బిజిఎం ఎవరు ఇంకెవరండి మన మణిశర్మ గారు మణిశర్మ గారు ఈ సంవత్సరం ఒక అద్భుతమైన బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ను అందించారు అదే ఇస్మార్ట్ శంకర్ ఈ సినిమా పేరు వినని వారు ఇందులోని పాటలు వినని వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ లేరంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు ఈ స్మార్ట్ శంకర్ మూవీలోని ఫైవ్ సాంగ్స్ అలాగే బీజీఎం సినిమాను ఒక పీక్స్లో నిలబెట్టాయని మనం చెప్పవచ్చు సినిమా సక్సెస్లో ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ మణిశర్మ గారికి చెందుతుంది ఈ పాటలు అలాగే ఈ మ్యూజిక్ ఎంతలా ప్రజలకు నచ్చాయంటే దసరా అయినా దీపావళి అయినా పండుగ పండుగైనా లేదా ఏదన్నా ఫంక్షన్ అయినా ప్రతి చోట కూడా ఇస్మార్ట్ శంకర్ సాంగ్సే వినిపిస్తున్నాయి ఈ సంవత్సరం ఇస్మార్ట్ శంకర్ మూవీ సాంగ్స్ అంతగా వేరే ఏ మూవీ సాంగ్స్ వినపడ్డాయి మీకు లేవు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మణిశర్మ మ్యూజిక్ మరి మణిశర్మ గారు అంత అద్భుతమైన మ్యూజిక్తో ఒక మ్యాజిక్ను క్రియేట్ చేసి ఇస్మార్ట్ శంకర్ మూవీను బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో తన వంతు పాత్రను పోషించడం జరిగింది అందుకే ఆ యొక్క ఆ మ్యూజిక్ను చూసి ఆ యొక్క అది మ్యూజిక్ అనకూడదు మనం దాన్ని ఒక సంచలనంగా చెప్పాలి ఒక అద్భుతంగా చెప్పాలి ఈ విషయం సినిమా చూసిన వారికి చాలా బాగా అర్థమై ఉంటుంది అందుకే ఆయన అందించిన అద్భుతమైన సంగీతానికి ఫిదా అయిపోయిన వాళ్ళు వరుస పెట్టి ఆయనకు ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు సో నెక్స్ట్ ఇయర్ మణిశర్మ గారి దాదాపు ఆరు సినిమాలు మనకు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయి సో మణిశర్మ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే ముందుగా రామ్ రామ్ తన సొంత బ్యానర్లోనే నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు ఆ సినిమా పేరు రెడ్ తమిళ మూవీని రీమేక్ చేస్తున్నారు తెలుగులో ఈ సినిమాకు కూడా మరొకసారి ఎందుకంటే రామ్ మణిశర్మ వీరిద్దరిది కూడా కాంబినేషన్ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది కాబట్టి అదే నమ్మకంతో మణిశర్మ గారికి మరొకసారి రామ్ తన సినిమాలో మ్యూజిక్ అవకాశం ఇచ్చాడు ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది తర్వాత పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా ఫైటర్ ఈ సినిమాకి కూడా మణిశర్మ గారిని పూరి గారు సెలెక్ట్ చేసుకున్నారు చూడండి పూరి నెక్స్ట్ మూవీకి రామ్ నెక్స్ట్ మూవీకి మనిషరమ్మ గారి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది అంటే మనీ గారి మ్యూజిక్ పైన ఎంత నమ్మకం ఉంది వారికి ఇక్కడ అర్థమవుతుంది అంతేకాకుండా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంలో మనీ గారి పాత్రను కూడా వీరు గుర్తించారు అందుకనే ఆయనకు వీరిద్దరూ కూడా అవకాశం ఇచ్చారు తర్వాత హీరో గోపిచంద్ ఆయన కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఆయన యాక్ట్ చేయడం జరుగుతుంది దీనికి దర్శకత్వం ఎవరంటే సుబ్రహ్మణ్యం మరి ఈ సినిమా కూడా మణిశర్మ గారిని మ్యూజిక్ తీసుకోవడం జరిగింది మరి మనకు తెలుసు యాక్షన్ అయినా రొమాన్స్ అయినా సస్పెన్స్ అయినా ఎటువంటి మూవీ అయినా సరే మణి శర్మ గారి చేతిలో పెట్టారంటే సంగీతం గురించి మర్చిపోవచ్చు మనకు అంత క్లీన్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ను మణిశర్మ గారు ఒక్కరే ఇవ్వగలరా అనడంలో ఎలాంటి సందేహం అనుమానం అవసరమే లేదు కాబట్టి గోపిచంద్ గారు కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్లో మణిశర్మ గారికి అవకాశం ఇచ్చారు మరొక హీరో తారక రత్న చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా ఎస్ ఫైవ్ నో ఎగ్జిట్ అనే మూవీ వస్తుంది ఈ మూవీకి కూడా మణిశర్మ గారే సంగీతం అందిస్తున్నారు ఇది ఒక సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ అని తారక రత్న గారు చెప్పారు మరి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీస్ కూడా మణిశర్మ గారు అద్భుతంగా సంగీతం అందిస్తారు అందులో కూడా ఎలాంటి సందేహం లేదు కాబట్టి తారకరత్న గారి మూవీకి ఆయన మ్యూజిక్ అందిస్తున్నారు మరొక మూవీ దిల్ రాజు ప్రొడక్షన్లో వివి వినాయక్ మన దర్శకుడు ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం సీనయ్య సీనయ్య సినిమాకు కూడా మణి శర్మ గారే సంగీతం అందిస్తున్నారు మరి వివి వినాయక్ గారు హీరోగా అంటేనే అది దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అంటేనే ఆ సినిమా పైన ఖచ్చితంగా అంచనాలు అనేవి ఏర్పడడం సహజం మరి ఆ సినిమా యొక్క హిట్లో కూడా మన మనీ గారి పాత్ర ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పవచ్చు ఇక మరొక హీరో శ్రీ విష్ణు ఈ మూవీకి ఇంకా టైటిల్ పెట్టలేదు శ్రీ విష్ణు హీరోగా వస్తున్న మూవీ కూడా మణిశర్మ గారే సంగీతాన్ని అందిస్తున్నారు చూడండి వరుసగా ఆరు ప్రాజెక్ట్స్ ఆయన చేతుల్లో పడ్డాయి మరి ఇక నెక్స్ట్ ఇయర్ మణిశర్మ గారి అభిమానులకు సినిమా అభిమానులకు అలాగే సంగీత ప్రియులకు పండుగనే చెప్పాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మణిశర్మ గారి మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక పాటను కంపోజ్ చేశాం వెళ్ళిపోయాం పాట హిట్ అయితే అవుతుంది లేదంటే లేదు అని చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్లో ఆయన ఆలోచించరు ఆయన ఒక పాట కంపోజింగ్ అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక్కటే డెడికేషన్తో వర్క్ చేసే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారే చిన్న సినిమాలు తీసుకోండి పెద్ద సినిమాలు తీసుకోండి మీరు ఒక విషయం గమనిస్తే ఇప్పుడు చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఏమిటి అంటే వారు ఒక సినిమా ప్రాజెక్ట్ ఒప్పుకున్న సినిమాకి వారు మ్యూజిక్ అందిస్తే ఒక్క హిట్ సాంగే ఉంటుంది అందులో ఒక్క హిట్ సాంగ్ ఉండకపోవచ్చు కూడా అంటే ఆ సినిమాలో ఐదు పాటలు ఉంటే వారు ఒక్క పాటను మాత్రమే హిట్ చేయాలని ఆ పాట పైన మాత్రమే ఫోకస్ చేసి దానికి మాత్రమే బాగా మ్యూజిక్ అందించడం జరుగుతుంది అంటే ఇయర్కి ఓన్లీ వన్ హిట్ సాంగ్ అందులో మిగతా నాలుగు లేదా ఐదు పాటలు కూడా బిలో యావరేజ్ ఉంటాయి అంటే ఒక పాట పైన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కానీ మనీ గారు హీరోతో సంబంధం లేకుండా డైరెక్టర్తో సంబంధం లేకుండా చిన్న సినిమానా పెద్ద సినిమానా తేడా లేకుండా ఆయన అందించే మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే ఫ్రెష్గా కూల్గా ప్లెజెంట్గా ఆ సాంగ్స్ వింటేనే మనకు చాలా చాలా ప్రశాంతంగా మనసు చాలా నిదానమయ్యేలా ఆయన మ్యూజిక్ ఉంటుంది ఒక్కటే డెడికేషన్తో ప్రతి పాట హిట్ అవ్వాలి ప్రతి పాట సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన మ్యూజిక్ అందిస్తారు మీరు గమనిస్తే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో కూడా ఆయన దాదాపుగా పదహైదు సినిమాలకు మ్యూజిక్ అందించారు ఈ పదహైదు సినిమాలల్లో ఉన్న ఆల్ సాంగ్స్లో ఒక్క పాట బాగలేదని చెప్పండి చూద్దాం ఒక్క పాట యావరేజ్ అని చెప్పండి చూద్దాం అది మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారి మ్యూజిక్లోని గొప్పతనం అంటే చిన్న సినిమా కానీ ఆయన ఈ మధ్య ఎక్కువగా చిన్న సినిమాలకే సంగీతం అందిస్తున్నారు అయినా కూడా అత్యద్భుతమైన సంగీతం ఆయన సంగీతంలోని ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయిస్ ఉండదు ఎలాంటి సాంగ్ అయినా సరే నాయిస్ ఉండదు ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే సింగర్ వాయిస్ రెండు కూడా సెపరేట్గా వినిపిస్తాయి మ్యూజిక్లో సింగర్ వాయిస్ను మిక్స్ చేయడం చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అలానే చేస్తున్నారు ఆ శబ్దాల హోర్లో సింగర్ ఏం పాడుతున్నారో వారి లిప్ మూమెంట్ వారి వాయిస్ లిరిక్ ఏమీ వినబడదు కానీ మణిశర్మ గారి పాటలో మీరు వినండి ఆ లిరిక్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది ముందు వాయిస్ వస్తుంటుంది వెనక ఇన్స్ట్రుమెంటేషన్ జరుగుతుంటుంది ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా మనకు చాలా ఫ్రెష్గా వెరైటీగా డిఫరెంట్గా మనకు వినిపించడం జరుగుతుంది ఇది మనం ఒక్క మణిశర్మ గారి మ్యూజిక్లో మాత్రమే గమనించగలం తరువాత తమన్ గారి మ్యూజిక్లో గమనించగలం మ్యూజిక్లో వేరియేషన్ కొత్త ఉరవడి ఇంకా కొత్తగా ట్రై చేద్దాం ఆ యొక్క డెడికేషన్ ఇష్టం ఉంటే సాంగ్ కూడా ఫ్రెష్గా వస్తుంది తర్వాత మనకు కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇంకొకటి ఏమంటే మణిశర్మ గారు ఎప్పుడు కూడా ఏ హిట్ ఆల్బమ్ అందించినా చాలామంది ఒక మాట అంటుంటారు అదేమిటంటే మణిశర్మ ఈజ్ బ్యాక్ గారు మళ్ళీ వచ్చారు లైమ్ లైట్లోకి మళ్ళీ రావడం ఏంటండి ఆయన అసలు ఎప్పుడు వెనకబడ్డాడు ఆయన ఎప్పుడు పోటీలో లేరు ఆయన ఎప్పుడు పోటీలోనే ఉంటారు ఆయనకు ఆయనే పోటీ ఆయనకు ఆయనే సాటి ఆయన్ని ఢీ కొట్టాలంటే మ్యూజిక్లో చాలా చాలా కష్టం ఎందుకంటే ఒక సీన్ తీసుకుంటే ఆ సీన్లో కంటెంట్ ఉన్నా లేకపోయినా అంటే ఆ సీన్లో ఏమీ లేకపోయినా కూడా ఆ సీన్కు ఒక అందం అట్రాక్షన్ ఒక ఎమోషన్ పబ్లిక్ను కంటెంట్ను కనెక్ట్ చేయడంలో ఆయన మ్యూజిక్ చాలా ప్రాధాన్యత వహిస్తుంది అక్కడ ఏమి లేకున్నా సీన్లో ఆయన మ్యూజిక్తోనే ఆ సీన్ ను ఒక స్టేజ్కి లేపేస్తాడు దానికి బెస్ట్ ఎగ్జాంపులే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆ మూవీలో కొన్ని సీన్స్లో డైలాగ్సే ఉండవు కానీ కేవలం ఆయన బీజిఎంతోనే ఆ సీన్స్ను ఒక స్టేజ్లో నిలబెట్టడం జరిగింది దట్ ఈస్ మణిశర్మ మరి ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే సింగర్స్ వాయిస్ ఇవన్నీ కూడా మణిశర్మ గారు చాలా జాగ్రత్తగా తీసుకొని ఆయన వర్క్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మణిశర్మ గారు పబ్లిసిటీ కోరుకోరు ఏ హీరోకు డబ్బా కొట్టడు అలాగే ఏ హీరోకు భజన చేయడు ఎందుకంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే ఉండేది ఒక హీరో నా ఫేవరెట్ ఆ హీరో ఫ్యామిలీ మొత్తం ఇంకా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశాలు ఇస్తారు అలా డబ్బా కొట్టి భజన చేసి అవకాశాలు ఆయన పొందడు అలాగే పబ్లిక్లో కూడా కలిసే సందర్భాలు కూడా చాలా చాలా తక్కువ ఆయన ఆడియో ఫంక్షన్స్ కూడా చాలా అరుదుగా అంటే అరుదుగా వస్తారు అంత సింపుల్గా జీవించే మనిషి ఎవరంటే మన మనీ గారే ఎందుకంటే ఈ కాలంలో ఒక్క సాంగ్ హిట్ అయితేనే పేపర్స్లో ఇంటర్వ్యూస్ టీవీలో ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో మొత్తం హైలైట్ అయిపోల్లా నేను ఒక మంచి సాంగ్ అందించిన నేను ఒక హిట్ సాంగ్ అందించిన అని తహతహలాడుతున్నారు ఇప్పుడు సంగీత దర్శకులు ఒక్క హిట్ సాంగే మీరు అంత ఆనందపడితే సినిమాలో ఐదు పాటలు ఉంటే ఐదు పాటలు ఆరు పాటలు ఉంటే ఆరు పాటలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అయితే ఇంకా ఆయన ఎంత పబ్లిసిటీ పొందాలి కానీ పబ్లిసిటీకి మణిశర్మ గారు ఎప్పుడూ దూరంగానే ఉంటారు అలాగే మణిశర్మ గారి అభిమానులు కూడా ఆయన అంటే పిచ్చి అనకూడదు కానీ చెప్పలేనంత అభిమానం అందులో నేను కూడా ఒకని మణిశర్మ గారంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం ప్రాణం కేవలం ఆయన సంగీతం కోసమే నేను సినిమాలకు వెళ్తాను ఈ రెండున్నర గంట ఆ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తాను సినిమాలో హీరో ఎవరో మాకు అనవసరం మా మణిశర్మ అభిమానులందరూ కూడా నాలానే ఆలోచిస్తారు సినిమాలో హీరో ఎవరు అలాగే కథ ఏమిటి హీరోయిన్ ఎవరు కథనం ఏమిటి డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు మాకు అవన్నీ అనవసరం మ్యూజిక్ ఎవరు మణిశర్మ వెంటనే వస్తాం ఎంజాయ్ చేస్తాం ఆయన కూడా మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అభిమానులను ఆయన ఎప్పుడూ కూడా డిజపాయింట్ చేయలేదు తన దగ్గరికి ఏ వర్క్ వచ్చినా కూడా హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్తో చేసే పంపించాడు ఈ కాలం మ్యూజిక్ డైరెక్టర్స్కు డెడికేషన్ అనేదే ఉండడం లేదు ఏదో ఒక సాంగ్ హైలైట్ చేయడం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాం మేమే నెంబర్ వన్ అయిపోయాం ఏం నెంబర్ వన్ అయిపోయారు మీరు కాపీ ట్యూన్స్ కొట్టుకుంటూ లేదా వాళ్ళ పాటలు వాళ్ళే కాపీ కొట్టుకుంటూ వాళ్ళ పాటలు వాళ్ళే రీమేక్ చేసుకుంటూ చీప్ ట్రిక్స్ ప్లే చేసుకుంటూ పబ్లిసిటీ కోసం దాని నుంచి వాళ్ళు గెటిన్ అవుతున్నారు తప్ప నిజంగా హార్డ్ వర్క్ చేసి మ్యూజిక్లో గెటిన్ అవ్వడం లేదు పాటకు మ్యూజిక్ అంటే సినిమా థియేటర్లో ఆడినన్ని రోజులు జనం గుర్తుపెట్టుకొని తర్వాత జనం మర్చిపోయేలా అంటే సినిమా థియేటర్లో ఉండి సినిమా తీసే కానీ జనం మర్చిపోయేలా అంటే వారం పది రోజులు వాళ్ళ జనాల నోళ్ళల్లో నానే పాట హిట్ సాంగ్ కాదు స్మార్ట్ శంకర్ రిలీజ్ అయ్యి ఈ రోజుకి దాదాపు వన్ ట్వంటీ డేస్ పైన అవుతోంది ఈ రోజుకి మీరు గమనించండి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ శంకర్ అది పాటలు అంటే అది మ్యూజిక్ అందించడం అంటే హండ్రెడ్ డేస్ అయినా ఇప్పటికీ టీవీలో ప్రోగ్రామ్స్లో సీరియల్స్లో పాటలు బీజిఎం అదరగొడుతోంది హోరెత్తిస్తోంది మారు మ్రోగిపోతుందంటే అది మ్యూజిక్ యొక్క గొప్పదనం మణిశర్మ గారి గొప్పదనం మణిశర్మ గారు నెక్స్ట్ ఇయర్ దాదాపు ఆరు ప్రాజెక్ట్స్తో మన ముందుకు తన యొక్క మ్యూజిక్తో మ్యాజిక్ చేయడానికి రాబోతున్నారు మణిశర్మ గారు ఆల్ ద బెస్ట్